हाय फ्रेंड्स, वेलकम टू जयपाल आंडे चैनल। प्रोफेसर जयशंकर तेलंगाणा अग्रिकल्चर यूनिवर्सिटी कंडक्ट चेसे काउंसलिंग काउंसिल भागंगा सिक्स्थ फेज काउंसलिंग अयिते जरुगुतुंदी। फिजिकल मोड अनि चेप्पेसि चेप्पडं जरिगिंदि। ई सिक्स्थ फेज कु संबंधिंचि मनकु डे 1 डे 2 अंटे 13th रोज काउंसलिंग अयिपोयिंदि, 16th रोज काउंसलिंग अयिपोयिंदि, 2 डेस काउंसलिंग अयिपोयिंदि। अंटे दादापुगा 24,600 ర్యాంక్ వరకు వీళ్ళు ఫిజికల్ కౌన్సిలింగ్ కి రమ్మన్నారు, దాంట్లో చాలా మంది కూడా జాయిన్ అయ్యారు। ఈ 16th వరకు అయిపోయిన కౌన్సిలింగ్ తర్వాత మిగిలి ఉన్న సీట్లు ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు। సీట్ అవైలబిలిటీ పొజిషన్ 16th April 2022 ఆఫ్టర్ రిపోర్ట్ 30 అని చెప్పేసి మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి। దీంతో పాటు సిక్స్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కంబైన్ కౌన్సిలింగ్ ఇంటూ వేరియస్ అని చెప్పేసి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు। ఫస్ట్ సీట్లు అవైలబిలిటీ చెక్ చేద్దాం। సీట్లు అవైలబుల్గా ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఓపెన్ కేటగిరీకి సంబంధించిన సీట్లు అయితే కంప్లీట్గా అయిపోయినాయి। ఒక ఫిషరీ సైన్స్కు సంబంధించిన ఫార్మర్ కోటా సీటు, అది మనకి నెల్లూరులో ఒక సీట్, వనపర్తిలో ఒక సీట్ అయితే, పెంబర్తి వనపర్తిలో ఒక సీటు ఫార్మర్ కోటా ఉంది। నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ సైన్స్, బీఎస్సీ ఆన్స్ కమ్యూనిటీ సైన్స్లో చాలా వరకు సీట్లు అయితే ఉన్నాయి। అగ్రికల్చర్ కంప్లీట్ అయిపోయింది, బీసీఏ కేటగిరీ ఫార్మర్ కోటాలో 2 సీట్స్ ఉన్నాయి। అగ్రికల్చర్ వచ్చేసి బీసీబీ కంప్లీట్ అయిపోయింది, ఎక్కడ కూడా ఒక సీటు కూడా కాలేదు। బీసీసీ కంప్లీట్ 0, బీసీడీ 4 సీట్స్ ఉన్నాయి, ఫార్మర్ కోటాకు సంబంధించిన సీట్స్ ఉన్నాయి। బీసీఈ వచ్చేసి 0, ఎస్సీ వచ్చేసి 0, ఎస్టీ వచ్చేసి 3 సీట్స్ ఉన్నాయి ఫార్మర్ కోటా, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 9 సీట్స్ నాన్ ఫార్మర్ కోటా, లోకల్ కేటగిరీ ఫార్మర్ కోటాలో 7, అంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సీట్లు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి। టోటల్గా మనకు 26 సీట్లు ఉన్నాయి। దీంట్లో ఏ కేటగిరీ అంటే మీరు ఏ కేటగిరీకి అయితే చెందుతున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సీట్లు అవైలబిలిటీ, ఫార్మరా నాన్ ఫార్మరా అవి చెక్ చేసుకొని మీరు నెక్స్ట్ డే కౌన్సిలింగ్కి అటెండ్ కావాలా వద్దా అని చెప్పేసి డిసైడ్ కండి। నెక్స్ట్ వచ్చేసి వెటరినరీ సైన్స్లో ఓన్లీ ఒకే ఒక సీటు, అది కూడా ఈడబ్ల్యూఎస్ కోట కింద ఫార్మర్ కోటకు సంబంధించిన సీటు, సో అది కూడా మనకు వరంగల్ డిస్టిక్లో అయితే అవైలబుల్గా ఉంది। ఇక నెక్స్ట్ బీఎస్సీ ఫిషరీ సైన్స్కి వచ్చేసి టోటల్గా 17 సీట్స్ ఉన్నాయి, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది। టోటల్గా మనకు 95 సీట్స్, దాంతోపాటు బీఎస్సీ ఆన్స్ కమ్యూనిటీ సైన్స్లో, బీఎస్సీ ఆన్స్ కమ్యూనిటీ సైన్స్లో 42 సీట్స్ ఉన్నాయి। మరి ఇక్కడ ఉన్న అవైలబుల్గా ఉన్న కోర్సెస్, అవైలబుల్గా ఉన్న సీట్లు ఏ కేటగిరీలో ఉన్నాయి, ఏ కోర్సులో ఉన్నాయి చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ డే, నెక్స్ట్ డే అంటే మనకి ఇక్కడ ఇంకొక లింక్ కూడా ఇచ్చారు, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ 13th రోజు 14th రోజు కౌన్సిలింగ్ అయిపోయింది, నెక్స్ట్ 18th రోజు కౌన్సిలింగ్ ఆల్ కేటగిరీస్ రమ్మన్నారు। ఆల్ కేటగిరీస్ అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించి మనకు ఇక్కడ చెక్ చేసుకుంటే అగ్రికల్చర్లో సీట్లు అయిపోయినాయి, లేదు నాకు బీఎస్సీ ఆన్స్లో ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు జాయిన్ కావచ్చు అనమాట, అంటే వాళ్ళు వెళ్ళొచ్చు। సో కాబట్టి మరి ఏ కేటగిరీలో ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో తెలుసుకోండి। సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మనకు pjtsu.edu.in అనే వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది। మరి 18th రోజు ఎవరు జాయిన్ అవుతున్నారు ఏంటి, మొత్తం టోటల్గా 67,000 వరకు కూడా వీళ్ళు కాల్ చేశారు। సో మరి దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే స్పాట్ అడ్మిషన్స్ ఏమైనా ఉంటాయా ఉండేదా అనేది కూడా మనకైతే ఒక క్లారిటీ లేదు। గతంలో ఎప్పుడు కూడా ఇంత కట్ ఆఫ్, ఎప్పుడు కానీ మనకి ఇంత కట్ ఆఫ్ అయితే లేకుండే ఈసారి సిక్స్త్ ఫేజ్ వరకు వచ్చేసింది। అలాంటిది అప్లై చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ రమ్మన్నారు, అంటే 67,000 వరకు రమ్మనం అనేది కూడా ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు। కాబట్టి మరి ఇక్కడ ఏవైతే అవైలబుల్గా ఉన్న కోర్సెస్ ఉన్నాయో, మరి ఆ అవైలబుల్గా ఉన్న కోర్సెస్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అవి వేకెంట్ ఉంటే, మీ కేటగిరీలో వేకెంట్ ఉంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అటెండ్ కండి। లేదంటే నేను ఓసీ క్యాండిడేట్, నాకు అగ్రికల్చరే కావాలి అని చెప్పేసి అంటే ఇక అగ్రికల్చర్ లేవు, సో కౌన్సిలింగ్ అటెండ్ కావాలంటే అవసరం ఏం లేదు। కాబట్టి ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీ ఉన్న సీట్లు, ఆ కాలేజీ, ఆ కోర్సు, ఆ కేటగిరీ దానికి ఎలిజిబిలిటీ మీకు ఉంటే డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ కావచ్చు। ఇది మొత్తం అయితే అగ్రికల్చర్ సిక్స్త్ ఫేజ్కి సంబంధించినటువంటి అప్డేట్. మరి 18th తర్వాత మళ్ళీ ఏమైనా సీట్లు మిగులుతాయా ఏంటి దానికి సంబంధించిన సమాచారం మళ్ళీ ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను। ఇది మొత్తం అయితే బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తే కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇలాంటి న్యూస్, ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము, మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి। ఓకే ఫ్రెండ్స్, జై హింద్।